సరిహద్దుల్లో చైనా ఆగడాలు హెచ్చు భారత్ శత్రు దేశం పాక్ తో కలిసి కుట్రలతో తెరతీస్తూనే ఉంది సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యానికి చైనా భారీగా సహాయం చేస్తుంది మౌలిక సదుపాయాలు కల్పన పేరుతో పాక్ చైనా భారీగా సాయం చేస్తూ ఉండటం భారత్ ఆందోళనకు కారణమవుతుంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో చైనా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయా పాక్ మద్దతుగా చైనా నుంచి భారీ సంఖ్యతో బలకాలు రంగంలో దిగాయా నియంత్రణ రేఖకు సమీపంలో చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తుండటమే ఇప్పుడు భారత్ భయాందోళనకు రెట్టింపు చేస్తుందా భారత్ చైనా సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ ఆగడాలు రోజు రోజుకు హద్దుమీరుతున్నాయి శత్రుదేశం పాకిస్తాన్తో కలిసి కుట్రలకు తెరతీస్తోంది భారత సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యానికి చైనా భారీగా సాయం చేస్తోంది ముఖ్యంగా సమాచార టవర్లు భూగర్భ కేబుళ్లు వేస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది మానవ రహిత విమానాలు యుద్ధ విమానాలను ఇతర అత్యాధునిక ఆయుధాలను అందిస్తూ సైనిక పరంగాను అండగా నిలుస్తోంది ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి చైనా పాక్ ఆర్థిక రహదారిని జలవిద్యుత్ ప్రాజెక్టులను కాపాడుకునేందుకు చైనా నుంచి సుమారు ముప్పై ఆరు వేల మంది భద్రతా సిబ్బంది రంగంలోకి దిగినట్లు అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెబుతున్నారు ఇటీవల చైనా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఐఏఎస్హెచ్ ఫిఫ్టీన్ సెతగ్ని ట్రక్కులు కూడా ఎల్ఓసీ వెంబడి కనిపిస్తున్నాయి కారకోరంకి ప్రత్యామ్నాయ రహదారి కోసం పార్క్ చేస్తున్న యత్నాలకు డ్రాగన్ సహకారం అందిస్తోంది ఇందుకు సంబంధించి ఇప్పటికే లిపా లోయలో చైనా ఇంజనీర్లు పర్యవేక్షణలో సొరంగాల తవ్వకాలు మొదలయ్యాయి మరో కీలక విషయం ఏంటంటే రెండు వేల ఏడులోనే పాక్ టెలికాం కంపెనీని చైనాకు చెందిన సంస్థ టేక్ ఓవర్ చేసుకుంది గత ఏడాది కంపెనీకి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ కార్యకలాపాలు విస్తరించుకునేందుకు పాక్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇదే ఇప్పుడు భారత్లో ఆందోళన కలిగిస్తోంది పాకిస్తాన్తో కలిసి భారత సరిహద్దుల్లో చైనా ఇలాంటి కుట్రలు చేయడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి ఆ దేశాల కార్యకలాపాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి దీనిపై ఎప్పటికప్పుడు సైనిక అధికారులు కేంద్రానికి నివేదిక అందిస్తున్నారు అయితే భారత్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా చైనా సరిహద్దులో ఏదో ఒక రకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి పాకిస్తాన్ ఆర్మీ కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్ బలోచిస్తాన్ సింధు ప్రాంతాల్లోకి ప్రవేశించింది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో మాత్రమే కాకుండా చైనా ఇంజనీర్లు పని చేస్తున్నట్లు తెలుస్తోంది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యక్తులు పివోకేలోని శార్దా ప్రాంతంలో కనిపించారు వారు పాకిస్తాన్ ఆర్మీ కోసం భూగర్భ బంకర్లు నిర్మించడంలో నిమగ్నమయ్యారు పాక్ సైన్యం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తోంది నియంత్రణ రేఖకు సమీపంలోని నీలం లోయలో చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తున్నారు ఈ ప్రాంతాన్ని ఫుల్లవాయిగా పిలుస్తారు కాశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకుంటారు మరోవైపు సింధ్ బలోచిస్తాన్ ప్రాంతాల్లోనూ చైనా సైనికులు నిర్మాణాలు చేపడుతున్నారు అలాగే రాణికోట్ నవాబ్ షా ఖుజ్దార్ ప్రాంతాల్లోనూ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి అయితే పాకిస్తాన్ ఆర్మీకి కావలసిన మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా సైన్యం పాల్గొంటుందన్న అంశం భారత్ను ఆందోళనలో పడేసింది సిపెక్ ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడం వల్లే పాకిస్తాన్ సైన్యానికి చైనా ఆర్మీ సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే భారత పశ్చిమ సరిహద్దు వెమడి పాకిస్తాన్ సైన్యం ఆయుధ శక్తిని ముఖ్యంగా జమ్మూ కశ్మీర్లోని ఎల్ఓసి దగ్గర కాల్పుల ఉల్లంఘన ఒప్పందం రద్దైతే ఉద్రిక్తతలను పెంచడమే చైనా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది కేవలం పాకిస్తాన్కు ఆయుధాలను సరఫరా చేయడమే కాదు భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చేరకుండా చైనా మోకాలడ్డుతోంది అంతేకాదు యుఎన్లో కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి చైనా పాకిస్తాన్ పక్షాన నిలుస్తోంది రక్షణ రంగంలో పాకిస్తాన్కు చైనా పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆయుధాల సరఫరాతో పాటు యుద్ధ ట్యాంకుల నిర్మాణంలోనూ బాలిస్టిక్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ యాంటీ షిప్ మిసైల్స్ విషయంలోనూ సహకరిస్తోంది రెండు దేశాలు సంయుక్తంగా లైట్ కాంబాట్ మల్టిపుల్ సిస్టమ్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది ఇలా పాకిస్తాన్ భారత్ మధ్య ఎలాంటి శాంతి నెలకొనకుండా నిత్యం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగేలా భారత శత్రువు దాయాది పాక్ని పటిష్టం చేసేందుకు చైనా అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది మరోవైపు భారత్ కూడా పాక్ చైనా చెక్ పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తోంది డ్రాగన్ దేశం ఎల్లప్పుడూ భారత సరిహద్దుల వద్ద సృష్టించే అలజడిని ఎదుర్కోవడానికి భారతదేశం ఎల్ఏసీ ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది చారిత్రాత్మక బ్రహ్మపుత్రా నది కింద భారత సైన్యం సొరంగం నిర్మిస్తుందని తాజాగా మరోసారి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు ప్రతిపాదిత సొరంగం బ్రహ్మపుత్ర నది కింద మిసా నుంచి ప్రారంభమై తేజ్పూర్ వరకు కొనసాగుతుంది చైనా కుయుక్తులను ఎదుర్కోవడానికి ఎల్ఏసీ ప్రాంతం అభివృద్ధిలో నిమగ్నమై ఉంది భారత్ ఎల్ఏసీకి దళాలను వేగంగా తరలించడానికి బ్రహ్మపుత్ర కింద ఈ వ్యూహాత్మక సొరంగం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మార్గం సుగమం చేసింది గోహ్పూర్ నుమాలిఘర్ మధ్య ప్రతిపాదిత ముప్పై ఐదు కిలోమీటర్ల పొడవైన కారిడార్ కోసం డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సిద్ధం చేయడానికి జూలై నాలుగున సాంకేతిక బిడ్లను తెరవనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు వివిధ సొరంగాల ద్వారా రోడ్డు రైలు ట్రాక్లు వేస్తామని సీఎం శర్మ వెల్లడించారు ఈ సొరంగం ప్రాజెక్టు ఆరు వేల కోట్లు వెచ్చించనున్నారు దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఆమోదం తెలిపారు నుమాలిఘడ్ నుండి గోహ్పూర్ వరకు దూరం దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్లు దీనికి ఆరు గంటల సమయం పడుతోంది సొరంగ నిర్మాణంతో ఈ దూరం ముప్పై మూడు కిలోమీటర్ల మేర తగ్గుతుంది దీంతోపాటు అరగంట సమయం కూడా ఆదా అవుతుంది ఈ సొరంగ నిర్మాణంతో ఎన్హెచ్ థర్టీ సెవెన్లో ట్రాఫిక్ తగ్గుతుంది ప్రజల ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగుతుంది ప్రస్తుతం బ్రహ్మపుత్ర ఉత్తరం నుండి దక్షిణానికి ట్రాఫిక్ ప్రతిపాదిత సొరంగం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలియా భోమేరా వంతెన ద్వారా తరలించబడుతుంది సొరంగం బ్రహ్మపుత్ర నది యొక్క నేల స్థాయి నుండి దాదాపు ముప్పై రెండు మీటర్ల దిగువన ఉంటుంది నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లూయిస్ బెర్గర్ అనే నిపుణుల సలహాదారు ద్వారా ఈ సొరంగం కోసం అధ్యయనాలు చేసింది అరుణాచల్ ప్రదేశ్లో ఏడాది పొడవునా అనుసంధానంగా ఉండగలుగుతాయి సొరంగ సహాయంతో సైనిక సరఫరా ఆయుధాల సరఫరా కూడా జరుగుతుంది ఈ సొరంగంలో వాహనాలు గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలవు పటిష్టంగా బ్రహ్మపుత్ర నది కింద సొరంగాలు నిర్మించాలని ప్రభుత్వం యోచించాలని సైన్యం కోరినట్లు రక్షణ వర్గాల సమాచారం శత్రువులు వంతెనను సులభంగా లక్ష్యంగా చేసుకోవచ్చని సైన్యం భావిస్తోంది ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కాజీరంగా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్కు దక్షిణంగా ఉన్న ఎన్హెచ్ థర్టీ సెవెన్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ నుండి ఉపశమనం లభిస్తుంది చైనా సరిహద్దులో ఉన్న అరుణాచల్ ప్రదేశ్కు సొరంగం ద్వారా దళాలను తీసుకువెళ్లవచ్చు వస్తువులను వేగంగా బదిలీ చేయవచ్చు దీనివల్ల దేశ భద్రత పెరుగుతుంది డ్రాగన్ ఆగడాలను అడ్డుకునే వీలు ఉంటుంది అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో అభివృద్ధిపై దృష్టి సారించింది పాక్ చైనాలు కలిసి సరిహద్దుల్లో చేస్తున్న కుట్రలను అడ్డుకోవాలంటే ఇలాంటి వ్యూహాలు మరిన్ని అమలు చేయాలని రక్షణ రంగ నిపుణులు సూచిస్తున్నారు భవిష్యత్తులో మరికొన్ని కొత్త వ్యూహాత్మక నిర్మాణాలను చేపట్టడం ద్వారా చైనా పాక్ కుట్రలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం భారత్ సరిహద్దుల వద్ద చైనా అత్యాధునిక ఆయుధాలు సైన్యం మోహరిజం ఇప్పుడు భారత్ ను ఆందోళనకు గురిచేస్తుంది ఓవైపు చైనా భారత్ సైన్యాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ పాక్ తో కలిసి కుట్రలకు స్థరపడంతో భారత్ అప్రమత్తమైంది